కోకోలి నత్తల నుండి సంగ్రహించిన పిఏఎస్ ఆధారంగా తయారు చేయబడిన ప్రతిభ బయోటెక్ వారి ఏకైక అంతర్జాతీయ ఫర్టిలైజర్ కోకోలి. ఇది నేల యొక్క పిహెచ్ ని స్థిరీకరించి కార్బన్ శాతాన్ని పెంచడమే కాకుండా మొక్కలకు కావలసిన నత్రజని, భాస్వరం, పొటాషియం మరియు అన్ని రకాల మైక్రోన్యూట్రియంట్స్ కలిగిన శక్తివంతమైన ఫర్టిలైజర్ కోకోలి. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధు. సమగ్ర వ్యవసాయ సమాచార స్రవంతి అన్నపూర్ణ అగ్రిస్పేస్కి స్వాగతం, సుస్వాగతం. ఈ విభాగంలో మనము ఉద్యానవన పంటలలో ఎరువుల యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఉద్యానవన పంటలు అంటే నిమ్మ, బత్తాయి, దానిమ్మ, జామ, మామిడి, అరటిగూడ. సో వీటిలో ఎరువులని ఎలా వేయాలి, ఏ ఏ దశలలో ఎలా ఉపయోగించాలి, దీని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మనము తాత్కాలిక పంటలైనటువంటి అంటే అపరాలు కావచ్చు, లేకపోతే కూరగాయల పంటలు కావచ్చు, ఇవన్నీ సంవత్సరంలో అంటే ఒక 90 రోజులు ఒక పంట ఉంటుంది, దాన్ని తీసేస్తాము. అంటే మొలకెత్తిన 90 రోజుల తర్వాత ఆ పైరు దశ అయిపోతుంది, తీసేస్తాము. లేదా కూరగాయలు అయితే మొలకెత్తినప్పటి నుంచి 5 నెలలు ఉంటాయి, లేదా 6 నెలలు ఉంటాయి, తర్వాత ఆ పైరును తీసేస్తాము. కానీ ఉద్యానవన పంటలు అలా కాదు. నిమ్మ, బత్తాయి, దానిమ్మ, జామ, మామిడి ఇవి కొన్ని సంవత్సరాల పాటు ఉంటాయి. కానీ దీనిని అంటే ఈ ఉద్యానవన పంట కాలాన్ని మనము ఎలా విభజించుకోవాలి, ముందు అది తెలుసుకోవాలి. పంట కాలాన్ని అంటే ఒక కోత కాలాన్ని మనం ఎలా విభజించుకోవాలో తెలుసుకుంటే ఈ ఎరువుల వాడకం చాలా సులువైపోతుంది. అంతేకాకుండా ఏ సందర్భాలలో ఉపయోగించాలి, ముందు మన ఉద్యానవనాన్ని అంటే తోటని ఎలా సిద్ధం చేసుకోవాలి, దీన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముఖ్యంగా రైతు సోదరులందరూ గమనించవలసింది, ఉపయోగించవలసిన పద్ధతి ఏంటంటే, ప్రతి సంవత్సరము మనము నేలని శుద్ధి చేసుకుంటూ పోవాల్సిందే. అంటే భూమిలో తెగుళ్ళని చంపుతూ పోవాల్సిందే. అలా కాకుండా రైతు సోదరులు ఎంతసేపు తెగుళ్ళు వచ్చిన తరువాత స్ప్రే చేయడానికి మాత్రమే ఇష్టపడతారు, కానీ దాని వలన పంట నష్టం ఉంటుంది, అంటే దిగుబడి కోల్పోతాము. స్ప్రే చేసి తెగుళ్ళను తగ్గించడము అంత ఈజీ కాదు, సులభతరమైంది కాదు, చాలా సమయం పడుతుంది. దాదాపు 3-4 స్ప్రేలు చేస్తే కానీ ఆ తెగులేంటో, దాన్ని కంట్రోల్ చేసే తెగుళ్ళ మందులేంటో మనకు అర్థం కావు, ఈలోపు పంట చాలా నష్టపోతాం. కాబట్టి ప్రతి సంవత్సరము అది ఏ పైరు అయినా, ఏ ఉద్యానవన పంట అయినా సరే, ముందు మనము నేలను శుద్ధి చేసుకోవాలి. ఎలా శుద్ధి చేసుకోవాలో మీకు చెప్పాను నేను ఇదివరకే. అలాగే ఉద్యానవన పంటలలో కూడా అటువంటి పద్ధతినే పాటించండి. ఒక 300 నుంచి 400 కేజీలు బాగా కులిన పశువుల ఎరువు, 10 కేజీల ట్రైకోడెర్మా విరిడి, 10 కేజీల సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, 10 కేజీలు బ్యాసిలస్ సబ్స్టిలీస్, వీటితో పాటు జీవన ఎరువులు. జీవన ఎరువులు మీకు విడివిడిగా లభ్యం కాకపోతే మీకు అది కూడా కొనాలో మీకు చెప్పాను. అవని అనే 40 కేజీల బ్యాగ్ మీకు ప్రతిభా బయోటెక్ వారి మార్కెట్లో లభ్యమవుతుంది. ఈ 40 కేజీల బస్తాలో 20 కేజీలకు సమానమైనటువంటి జీవన ఎరువులు ఉంటాయి, అన్ని రకాలు. అంటే అజిటోబ్యాక్టరు, రైజోబియము, నైట్రోజోమోనాసు, ఫాస్ఫరస్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా, ఇవన్నీ కలిసి ఒక 20 కేజీలకు సమానమైనటువంటి జీవన ఎరువులు అందులో ఉంటాయి. కాబట్టి మీరు ప్రత్యేకంగా జీవన ఎరువులు కొనాల్సిన పని లేదు. ప్రత్యేకంగా జీవన ఎరువులు 20 కేజీలు కొన్నా కూడా మీకు దాదాపు 2500 ఖర్చు వస్తుంది, గవర్నమెంట్ సబ్సిడీల రేట్లో కొన్నా కూడా. కానీ దాని బదులు 2 బస్తాలు అవన్నీ తీసుకోండి. వాటిని ఎలా వృద్ధి చేసుకోవాలో మీకు ఇదివరకే చెప్పున్నాను. చెట్టు నీడలో కానీ లేదా ఒక కొష్టంలో కానీ ఈ జీవన అవనీని, ఆ పశువుల ఎరువుని, తర్వాత ఈ ట్రైకోడెర్మా, సూడోమోనాస్, బ్యాసిలస్ సబ్స్టిలీస్, వీటిని బెల్లం నీటిలో ఒక 48 గంటలు నానబెట్టి వాటిని మిశ్రమంగా తయారు చేసి పైన ఒక గోనెపట్టను కప్పి 10 రోజులు ఆ గోనెపట్ట తడి ఆరకుండా నీళ్ళు చల్లుతూ ఉండాలి. ఇది మీకు చెప్పిన పద్ధతి. ఇదివరకు దాంట్లో ఎపిసోడ్స్లో బాగా క్లియర్గా చెప్పడం జరిగింది. సో దాన్ని మళ్ళీ ఒకసారి మీరు చూసుకోండి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక 10 రోజులు మనం బాగా వృద్ధి చేసుకున్న మిశ్రమాన్ని ఉపయోగించాలి భూమి శుద్ధి చేయడానికి. అది ఏ పైరైనా సరే, మనము ట్రక్కులు పశువుల ఎరువు మనకు అందుబాటులో లేనప్పుడు, అంటే ఎకరానికి 10 నుంచి 20 టన్నుల పశువుల ఎరువు అందుబాటులో లేనప్పుడు 500 కేజీలు సరిపోతుందని చెప్పాను. ఇలా చేస్తే, నేను చెప్పే పద్ధతిలో చేస్తే, కానీ అది ప్రతి సంవత్సరం చేయండి. మళ్ళీ చెప్తూనే ఉన్నాను మీకు దీని గురించి. ఇది చేయడానికి చాలామంది ఇష్టపడట్లేదు, కానీ చేయాలి. ఇలా చేసినప్పుడే నష్టపోకుండా మంచి దిగుబడులు వస్తాయి. ఇప్పుడు మనము ఈ ఉద్యానవన పంటలలో దశలను ఎలా విభజించుకోవాలి ఇది తెలుసుకుందాం. దేనికైనా 3 దశలు, పెరిగే దశ, పూత దశ, కాయదశ. కానీ ఉద్యానవన పంటలు ఇవి కంటిన్యూగా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇలా ఉంటాయి, కాబట్టి వాటిని ఎలా విభజించుకోవాలి అంటే, చాలామంది రైతులు నిమ్మ, బత్తాయి వీటన్నిటిలో ముందు వాడబెడతారు పైరుని. నీళ్లు పెట్టకుండా కొంచెం వాడు తగినట్లు చేసి తర్వాత నీరిచ్చి ఎరువులు ఇవ్వడం మొదలు పెడతారు. ఎందుకోసం? పూత బాగా వస్తుంది అని. కానీ దానికంటే ముందు ప్రతి రైతు చేయవలసింది ప్రూనింగ్ చేసుకోవాలి. ప్రతి సంవత్సరము ఉద్యానవన పంటలలో అరటికి అవసరం లేదు. అరటి ఎందుకంటే 9 నెలల 10 నెలల పంట కాబట్టి అది దానికి అవసరం లేదు. కానీ మిగిలిన ఉద్యానవన పంటలలో ప్రూనింగ్ తప్పనిసరి. అంటే అడ్డంగా పెరిగిన కొమ్మలని, అనవసరమైన కొమ్మలని కింది వైపు కొట్టివేయడం. ఈ ప్రూనింగ్ చేసిన తర్వాతనే మనము మొదలెట్టుకోవాలి ఎరువులు ఇవన్నీ ఇవ్వడం అనేది. తప్పనిసరి ప్రతి సంవత్సరము ఎండు కొమ్మలని, అవసరం లేనటువంటి అడ్డంగా పెరిగిన కొమ్మలని కింద వైపు నీట్గా బాగా ప్రూనింగ్ చేసుకోవాలి. చేసుకున్న తరువాత నేను చెప్పినటువంటి ఈ జీవన ఎరువులు, సేంద్రియ ఎరువుల మిశ్రమాన్ని ఒక 500 కేజీలు తయారు చేసుకొని ఎకరానికి, నేను చెప్తోంది, ఆ ఎకరంలో ఉన్న అన్ని చెట్లకు సమానంగా భూమిలో వేసి భూమిలో లోపల పడేటట్లు చేయండి. లోపల పడేటట్లు చేసి చెట్టుకు నలుమూలలా వేయండి. దీన్ని వేసి తర్వాత వెంబడే నీటిని అందించండి. దీనివలన ఆ పాదులో మొత్తం అన్ని వైపులకు వ్యాప్తి చెందుతుంది. అంటే ఈ జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులు మొత్తం అన్ని వైపులకు వ్యాప్తి చెంది చెట్టు వేరు వ్యవస్థ అంతటికీ అందుబాటులోకి వస్తుంది అన్నమాట. ఇది ప్రతి సంవత్సరము చేయండి. వీలైతే ఈ 500 కేజీల మిశ్రమానికి ఎకరానికి 2 కేజీల ఆముదపిండి కలుపుకోండి, ఇంకా బాగుంటుంది. ఎకరానికి 2 కేజీల ఆముదపిండి కూడా కలుపుకోండి. ఇది ప్రతి సంవత్సరము చేయండి. ఇలా చేయటం వలన మీకు తరువాత కాయలో మచ్చ రావడం కానీ, కుళ్ళు రావడం కానీ, రాలిపోకుండా ఉండటం, ఇవన్నీ మంచిగా జరుగుతాయి. చాలా మచ్చ రాకుండా ఆగిపోవడము, కాయకుళ్ళు రాకుండా అరికట్టడము, ఇవన్నీ జరుగుతాయి. నష్టపోకుండా ముందే మనం జాగ్రత్త పడుతున్నాం అన్నమాట. ఇలా సిద్ధం చేసుకున్నటువంటి పైరులో మనము ఇప్పుడు 3 భాగాలుగా దశను విభజించుకుందాం. పూత రాకముందు, 1 నెల రోజుల ముందు మనము కొత్త ఆకులు చిగురించేలా చేయాలి. కొత్త ఆకులు చిగురించేలా మంచిగా చేసిన తర్వాతనే పూత బాగా వస్తుంది. ఆ దశను మనము పెరిగే దశగా నిర్ణయించుకుందాం. తర్వాత పూత రావడం మొదటి నుంచి 1 నెల 15 రోజుల వరకు పూత వస్తూనే ఉంటుంది. సో దానిని పూత దశగా పరిగణిద్దాం. తర్వాత పిందె ఏర్పడుతుంది, కాయ పండు అవుతాయి, దానిని కాయదశగా నిర్ణయించుకుందాం. ఇలా 3 దశలుగా విభజించుకొని ఉద్యానవన పంటలలో ఒక పంట కాలానికి, అంటే ఒక కోతకి 3 దఫాలుగా మనము ఎరువులను వేసుకోవాలి. ఈ ఎరువులను కూడా ఎలా వేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. పక్కన మీకు టేబుల్ కూడా కనిపిస్తుంది, మీరు వీలైతే ఒక నోట్బుక్లో దీన్ని రాసుకోండి, మీ డైరీలో రాసుకోండి. మీకు ఈ రాసుకోవడం ఇవన్నీ కష్టతరమైతే ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఏరియా మేనేజర్ నంబర్కు కాంటాక్ట్ చేసి, ప్రతిభా బయోటెక్ వారి అరటి క్యాలెండర్ ఉంటుంది, అరటి మరియు ఉద్యానవన పంటలలో ఎరువులు ఎలా వేసుకోవాలి అనే ఒక క్యాలెండరు మేము ఇచ్చాము. ఆల్రెడీ 1000 క్యాలెండర్లు పంపించాం, ఇంకా మా స్టాఫ్ దగ్గర ఉంటాయి. కాబట్టి మీరు మేనేజర్కి ఫోన్ చేసి ఆ క్యాలెండర్ తెప్పించుకొని మీ ఇంట్లో గోడకు తగిలించుకోండి. 4 సంవత్సరాలు ఆ క్యాలెండర్ని కదిలించకండి. దాని ప్రకారం వాడుతూ పోతే మీకు ఇక బాగా గుర్తుండిపోతుంది, ప్రాక్టీస్ అయిపోతుంది. ఆల్రెడీ నేను తయారు చేసి పంపించిన ఆ క్యాలెండర్లో ఉన్న విషయాలే మీకు ఇక్కడ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనము ప్రూనింగ్ చేసుకున్న తర్వాత మొదట
దీన్ని పెరుగుదల దశగా అనుకోవాలని చెప్పాను. ఈ పెరుగుదల దశలో మనము 50 కేజీల యూరియా, 40 కేజీల డిఏపి, 30 కేజీలు పొటాష్, 25 కేజీలు మెగ్నీషియం సల్ఫేట్, 5 కేజీలు సూక్ష్మధాతువుల మిశ్రమము, మరియు మనము నేల యొక్క పిహెచ్ని కంట్రోల్లో పెట్టడానికి కొకోలి, ప్రపంచంలో కొకోలి తప్ప పిహెచ్ని కంట్రోల్ చేసే ఉత్పాదన వేరేది లేదు కాబట్టి తప్పనిసరి మీకు కొకోలి చెప్పవలసి వస్తుంది. కొకోలి 20 కేజీలు, పుడమి కర్బన శాతాన్ని బాగా పెంచడానికి 20 కేజీలు. ఇది ఒక మిశ్రమంగా తయారు చేసుకోండి. దీంట్లో అన్ని రకాలు వచ్చేసాయి. యూరియా 50 కేజీలు, డిఏపి 40 కేజీలు, పొటాష్ 30 కేజీలు, మెగ్నీషియం సల్ఫేట్ 25 కేజీలు, సూక్ష్మధాతువుల మిశ్రమం 5 కేజీలు. ఒకవేళ మీకు సూక్ష్మధాతువుల మిశ్రమము అనేది మీకు కన్ఫ్యూజన్గా ఉంటే మార్కెట్లో స్టఫ్ పేరుతో దొరుకుతుంది, 5 కేజీల బ్యాగ్, అన్ని రకాలు దాంట్లో కలిసి ఉంటాయి. ఆ సూక్ష్మధాతువుల మిశ్రమం 5 కేజీలు, కొకోలి 20 కేజీలు, పుడమి 20 కేజీలు. దీన్ని మిశ్రమంగా చేసుకొని మనము మొదటి దశలో ఉపయోగించాలి. ఇందులో 5 సంవత్సరాలు వయసు గల చెట్లకు ఒక రకంగాను, 10 సంవత్సరాల చెట్లకు ఒక రకంగాను నేను చెప్తాను. కానీ మీరు దాన్ని ఒక మధ్య వయసు చెట్లు అయితే అనక, మధ్య వయసు గల చెట్లు అయితే అటు ఇటుగా వాడుకోండి, ఏమి ఇబ్బంది లేదు. 5 సంవత్సరాల వరకు ఉన్న చెట్లు అయితే ఈ మిశ్రమాన్ని ప్రతి చెట్టుకి 2.5 కిలోలు నలువైపుల భూమి లోపల పడేటట్లు చేయండి. అదే అరటిలో అయితే మొక్కకి 250 గ్రాములు ఒకసారి వేసి, అరటిలో 250 గ్రాములు ఒక మొక్కకు వేసి మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ 250 గ్రాములు మళ్ళీ వేయండి. అరటి మొక్కకైతే ఉద్యానవన పంటలలో అరటి సపరేట్ మళ్ళీ, సో అరటికి 250 గ్రాములు వేయండి, అంతకుమించి ఎక్కువ వేయకండి. మళ్ళీ 15 రోజులు సమయం ఇచ్చి మళ్ళా మొక్కకి మళ్ళీ 250 గ్రాములు వేయండి. ఇలా వేసుకుంటూ పోండి అరటిలో. సో ఈ మిశ్రమాన్ని ఉద్యానవన పంటలు అయితే, అంటే నిమ్మ, బత్తాయి, దానిమ్మ, జామ, మామిడి ఇటువంటి ఉద్యానవన పంటలలో నేను చెప్పినటువంటి ఈ మిశ్రమాన్ని మొదటి దశలో చెట్టుకి 2.5 కేజీలు తప్పనిసరి వేయండి. 5 సంవత్సరాల లోపు చెట్లు అయితే, అదే 10 సంవత్సరాల చెట్లు అయితే 4 కేజీలు వాడండి. 4 కేజీలు, 3.5 కేజీ నుంచి 4 కేజీల వరకు వాడండి. అంటే ఇందులో కార్బన ఆధారిత మరియు పిహెచ్ని న్యూట్రలైజ్ చేసే కొకోలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మిశ్రమం ఎక్కువైపోతుంది. అందువల్ల 3.5 నుంచి 4 కేజీలు 10 సంవత్సరాల వయసు గల చెట్లలో ఆ ప్రకారం వేయండి. 4 దిక్కుల వేసిన తర్వాత నీరుని పెట్టండి. ఇది మొదటి దశలో వేసే పద్ధతి. అరటిలో అయితే ఒకేసారి కేజీలలో వేయకూడదు. ఒక్కో మొక్కకి అరటి మొక్క సున్నితమైంది, మనం అడ్డదిడ్డంగా వాడడం వల్ల అందులో ఎక్కువ డెన్సిటీతో నాటుతాం. అంటే మొక్కలు దగ్గర దగ్గరగానే ఉంటాయి. ఉద్యానవన పంటలు నిమ్మ, బత్తాయి అవి వేరుగా ఉంటాయి, అరటి మొక్కల మధ్య దూరము తక్కువ ఉంటుంది. సో దానివల్ల మనం ఎక్కువ ఎక్కువ వేయకూడదు. అరటిలో 250 గ్రాములు లేదా మహా అంటే ఇంకా మొక్క బాగా పెద్దదైన తర్వాత 300 గ్రాములు చుట్టూ అరటి మొక్క చుట్టూ పాదులాగా కొంచెం తీసి మట్టిని కలబెట్టేసి అందులో వేసి మళ్ళీ మట్టిని కప్పెట్టండి. బోధ దగ్గర వేయకండి అరటిలో, ఎప్పుడే కానీ కొంచెం దూరంగా వేయండి, అదే తీసుకుంటుంది మొక్క. సో ఇలా ఉద్యానవన పంటల్లో మొదటి దశలో ఈ రకంగా వేయండి. అంటే ఈ మిశ్రమాన్ని 5 సంవత్సరాలలోపు చెట్ల వరకు అయితే 2.5 కేజీలు, 10 సంవత్సరాల చెట్టు వరకు అయితే 3.5 నుంచి 4 కేజీలు. ఈ రకంగా ఈ మిశ్రమాన్ని మొదటి దశలో ఉపయోగించండి. ఇక రెండవ దశ ఏమనుకున్నాం మనము, పూత వచ్చే దశ. ఈ పూత దశలో మనము యూరియా 30 కేజీలు, డిఏపి 50 కేజీలు, పొటాష్ 20 కేజీలు, మెగ్నీషియం సల్ఫేట్ 25 కేజీలు, సూక్ష్మధాతువుల మిశ్రమం 5 కేజీలు, కొకోలి మళ్ళీ 20 కేజీలు, పుడమి 20 కేజీలు ఒక మిశ్రమంగా తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఇదివరకు చెప్పినట్లే 5 సంవత్సరాలలోపు చెట్లు అయితే 2.5 కేజీలు, 10 సంవత్సరాల వయసు గల చెట్లు అయితే 3.5 నుంచి 4 కేజీలు
ఈ మిశ్రమాన్ని. సో ఇలా తయారు చేసుకొని ఈ మిశ్రమాలని మనము ఉపయోగించాలి. ఇక చివరి దశ, మూడవ దశ, కాయదశ. అంటే మనకు పిండి బాగా ఏర్పడిన తర్వాత ఈ దశను మనం కాయదశగా పరిగణించాలి. ఈ దశలో మనం మిశ్రమం ఎలా తయారు చేసుకోవాలంటే, యూరియా 20 కేజీలు, డిఏపి 10 కేజీలు, పొటాష్ 50 కేజీలు, కాల్షియం నైట్రేట్ 25 కేజీలు, సూక్ష్మధాతుల మిశ్రమము 5 కేజీలు, కొకోలి 20 కేజీలు, పుడమి 20 కేజీలు. ఇది ఒక మిశ్రమంగా తయారు చేసుకొని, ఇదివరకు చెప్పినట్లే మళ్ళీ 5 సంవత్సరాల లోపు గల చెట్లలో చెట్టుకి 2.5 కేజీలు, 10 సంవత్సరాల వయసు గల చెట్లకి 3.5 నుంచి 4 కేజీలు చెట్టు నలువైపులా వేసి భూమిలో పడేటట్లు చేసి వెంటనే తడిపెట్టాలి. ఇది ఉద్యానవన పంటలలో మనము ఎరువులను ఉపయోగించే విధానము. అంటే భూమిలో వేయడానికి, భూమిలో మనము 3 దశలలో ఎరువులను ఎలా ఉపయోగించుకోవాలో ఈ విభాగంలో మనము తెలుసుకున్నాము. ఈ టేబుల్ని ప్రత్యేకంగా గమనించండి, వీలైతే మీ డైరీలో రాసుకోండి, లేదా ప్రతిభా బయోటెక్ స్టాఫ్ను కానీ డీలర్ను కానీ సంప్రదిస్తే మీకు అరటి మరియు ఉద్యానవన పంటలలో ఎరువులని ఎలా ఉపయోగించాలో ఒక క్యాలెండర్ ఇచ్చాము. ఆ క్యాలెండర్ తీసుకొని ఇంట్లో గోడకు తగిలించుకొని దాన్ని ఫాలో కండి. దీనికంటే ముందు నేను చెప్పినట్లు భూమి శుద్ధి అనేది ప్రతి సంవత్సరము చేయాలి. ముందు చెప్పినట్లుగా సేంద్రియ ఎరువు మరియు జీవన ఎరువుల మిశ్రమము వీటన్నిటినీ కలిపి తప్పనిసరి ఆముదం పిండితో, వీలైతే ఆముదం పిండి కూడా 1-2 బస్తాలు ఎకరానికి తీసుకోండి, కలిపి ప్రతి చెట్టుకి సమానంగా వేయండి భూమి లోపల పడేటట్లు. అది మొదటి దశ కంటే, అంటే ఎరువులు వేసే మొదటి దశ కంటే, మొదటి దఫా కంటే ఒక 15 రోజుల ముందు దీన్ని భూమిలో వేయండి. బాగా భూమి అంతా వ్యాపించి వృద్ధి చెందుతాయి కాబట్టి తర్వాత మీరు ఏదైనా రసాయనిక ఎరువులు లేదా స్ప్రేలు చేసినప్పుడు నష్టం వాటిల్లకుండా ఆ నష్టం తక్కువగా ఉంటుంది. సో ఇలా ఉద్యానవన పంటలలో మనము ఎరువులని ఈ పద్ధతిలో వాడుకోవాలి. పూత రాకముందు 1 నెల రోజుల ముందు మనము కొత్త ఆకులు చిగురించేలా చేయాలి. కొత్త ఆకులు చిగురించేలా మంచిగా చేసిన తర్వాతనే పూత బాగా వస్తుంది. ఆ దశను మనము పెరిగే దశగా నిర్ణయించుకుందాం. తర్వాత పూత రావడం మొదటి నుంచి 1 నెల 15 రోజుల వరకు పూత వస్తూనే ఉంటుంది. సో దానిని పూత దశగా పరిగణిద్దాం. తర్వాత పిండి ఏర్పడుతుంది, కాయ పండు అవుతాయి, దానిని కాయదశగా నిర్ణయించుకుందాం. ఇలా 3 దశలుగా విభజించుకొని ఉద్యానవన పంటలలో ఒక పంట కాలానికి, అంటే ఒక కోతకి 3 దఫాలుగా మనము ఎరువులను వేసుకోవాలి. ఈ ఎరువులను కూడా ఎలా వేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. పక్కన మీకు టేబుల్ కూడా కనిపిస్తుంది, మీరు వీలైతే ఒక నోట్బుక్లో దీన్ని రాసుకోండి, మీ డైరీలో రాసుకోండి. మీకు ఈ రాసుకోవడం ఇవన్నీ కష్టతరమైతే ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఏరియా మేనేజర్ నంబర్కు కాంటాక్ట్ చేసి ప్రతిభా బయోటెక్ వారి అరటి క్యాలెండర్ ఉంటుంది, అరటి మరియు ఉద్యానవన పంటలలో ఎరువులు ఎలా వేసుకోవాలి అనే ఒక క్యాలెండరు మేము ఇచ్చాము. ఆల్రెడీ 1000 క్యాలెండర్లు పంపించాం, ఇంకా మా స్టాఫ్ దగ్గర ఉంటాయి కాబట్టి మీరు మేనేజర్కి ఫోన్ చేసి ఆ క్యాలెండర్ తెప్పించుకొని మీ ఇంట్లో గోడకు తగిలించుకోండి. 4 సంవత్సరాలు ఆ క్యాలెండర్ని కదిలించకండి, దాని ప్రకారం వాడుతూ పోతే మీకు ఇక బాగా గుర్తుండిపోతుంది, ప్రాక్టీస్ అయిపోతుంది. ఆల్రెడీ నేను తయారు చేసి పంపించిన ఆ క్యాలెండర్లో ఉన్న విషయాలే మీకు ఇక్కడ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనము ప్రూనింగ్ చేసుకున్న తర్వాత మొదట దీన్ని పెరుగుదల దశగా అనుకోవాలని చెప్పాను. ఈ పెరుగుదల దశలో మనము 50 కేజీల యూరియా, 40 కేజీల డిఏపి, 30 కేజీలు పొటాష్, 25 కేజీలు మెగ్నీషియం సల్ఫేట్, 5 కేజీలు సూక్ష్మధాతువుల మిశ్రమము, మరియు మనము నేల యొక్క పిహెచ్ని కంట్రోల్లో పెట్టడానికి కొకోలి, ప్రపంచంలో కొకోలి తప్ప పిహెచ్ని కంట్రోల్ చేసే ఉత్పాదన వేరేది లేదు కాబట్టి తప్పనిసరి మీకు కొకోలి చెప్పవలసి వస్తుంది. కొకోలి 20 కేజీలు, పుడమి కర్బన శాతాన్ని బాగా పెంచడానికి 20 కేజీలు. ఇది ఒక మిశ్రమంగా తయారు చేసుకోండి. దీంట్లో అన్ని రకాలు వచ్చేసాయి, యూరియా 50 కేజీలు, డిఏపి
40 కేజీలు, పొటాష్ 30 కేజీలు, మెగ్నీషియం సల్ఫేట్ 25 కేజీలు, సూక్ష్మధాతువుల మిశ్రమం 5 కేజీలు. ఒకవేళ మీకు సూక్ష్మధాతువుల మిశ్రమము అనేది మీకు కన్ఫ్యూజన్గా ఉంటే మార్కెట్లో స్టఫ్ పేరుతో దొరుకుతుంది, 5 కేజీల బ్యాగ్, అన్ని రకాలు దాంట్లో కలిసి ఉంటాయి. ఆ సూక్ష్మధాతువుల మిశ్రమం 5 కేజీలు, కోకోలి 20 కేజీలు, పుడమి 20 కేజీలు. దీన్ని మిశ్రమంగా చేసుకొని మనము మొదటి దశలో ఉపయోగించాలి. ఇందులో 5 సంవత్సరాలు వయసు గల చెట్లకు ఒక రకంగాను, 10 సంవత్సరాల చెట్లకు ఒక రకంగాను నేను చెప్తాను. కానీ మీరు దాన్ని ఒక మధ్య వయసు చెట్లు అయితే అనక, మధ్య వయసు గల చెట్లు అయితే అటు ఇటుగా వాడుకోండి, ఏమి ఇబ్బంది లేదు. 5 సంవత్సరాల వరకు ఉన్న చెట్లు అయితే ఈ మిశ్రమాన్ని ప్రతి చెట్టుకి 2.5 కిలోలు నలువైపులా భూమి లోపల పడేటట్లు చేయండి. అదే అరటిలో అయితే మొక్కకి 250 గ్రాములు ఒకసారి వేసి, అరటిలో 250 గ్రాములు ఒక మొక్కకు వేసి మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ 250 గ్రాములు మళ్ళీ వేయండి. అరటి మొక్కకైతే ఉద్యానవన పంటలలో అరటి సపరేట్ మళ్ళీ, సో అరటికి 250 గ్రాములు వేయండి, అంతకుమించి ఎక్కువ వేయకండి. మళ్ళీ 15 రోజులు సమయం ఇచ్చి మళ్ళా మొక్కకి మళ్ళీ 250 గ్రాములు వేయండి. ఇలా వేసుకుంటూ పోండి అరటిలో. సో ఈ మిశ్రమాన్ని ఉద్యానవన పంటలు అయితే అంటే నిమ్మ, బత్తాయి, దానిమ్మ, జామ, మామిడి ఇటువంటి ఉద్యానవన పంటలలో నేను చెప్పినటువంటి ఈ మిశ్రమాన్ని మొదటి దశలో చెట్టుకి 2.5 కేజీలు తప్పనిసరి వేయండి, 5 సంవత్సరాల లోపు చెట్లు అయితే. అదే 10 సంవత్సరాల చెట్లు అయితే 4 కేజీలు వాడండి, 4 కేజీలు, 3.5 కేజీ నుంచి 4 కేజీల వరకు వాడండి. అంటే ఇందులో కార్బన్ ఆధారిత మరియు పిహెచ్ని న్యూట్రలైజ్ చేసే కొక్కోలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మిశ్రమం ఎక్కువైపోతుంది. అందువల్ల 3.5 నుంచి 4 కేజీలు 10 సంవత్సరాల వయసు గల చెట్లలో ఆ ప్రకారం వేయండి, 4 దిక్కుల వేసిన తర్వాత నీరుని పెట్టండి. ఇది మొదటి దశలో వేసే పద్ధతి. అరటిలో అయితే ఒకేసారి కేజీలలో వేయకూడదు, ఒక్కో మొక్కకి. అరటి మొక్క సున్నితమైంది, మనం అడ్డదిడ్డంగా వాడడం వల్ల అందులో ఎక్కువ డెన్సిటీతో నాటుతాం, అంటే మొక్కలు దగ్గర దగ్గరగానే ఉంటాయి. ఉద్యానవన పంటలు నిమ్మ, బత్తాయి అవి వేరుగా ఉంటాయి, అరటి మొక్కల మధ్య దూరము తక్కువ ఉంటుంది. సో దానివల్ల మనం ఎక్కువ ఎక్కువ వేయకూడదు. అరటిలో 250 గ్రాములు లేదా మహా అంటే ఇంకా మొక్క బాగా పెద్దదైన తర్వాత 300 గ్రాములు చుట్టూ అరటి మొక్క చుట్టూ పాదులాగా కొంచెం తీసి మట్టిని కలబెట్టేసి అందులో వేసి మళ్ళీ మట్టిని కప్పెట్టండి. బోధ దగ్గర వేయకండి అరటిలో, ఎప్పుడే కానీ కొంచెం దూరంగా వేయండి, అదే తీసుకుంటుంది మొక్క. సో ఇలా ఉద్యానవన పంటల్లో మొదటి దశలో ఈ రకంగా వేయండి. అంటే ఈ మిశ్రమాన్ని 5 సంవత్సరాలలోపు చెట్ల వరకు అయితే 2.5 కేజీలు, 10 సంవత్సరాల చెట్టు వరకు అయితే 3.5 నుంచి 4 కేజీలు. ఈ రకంగా ఈ మిశ్రమాన్ని మొదటి దశలో ఉపయోగించండి. ఇక రెండవ దశ ఏమనుకున్నాం మనము, పూత వచ్చే దశ. ఈ పూత దశలో మనము యూరియా 30 కేజీలు, డిఏపి 50 కేజీలు, పొటాష్ 20 కేజీలు, మెగ్నీషియం సల్ఫేట్ 25 కేజీలు, సూక్ష్మధాతువుల మిశ్రమం 5 కేజీలు, కొకోలి మళ్ళీ 20 కేజీలు, పుడమి 20 కేజీలు ఒక మిశ్రమంగా తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఇదివరకు చెప్పినట్లే 5 సంవత్సరాలలోపు చెట్లు అయితే 2.5 కేజీలు, 10 సంవత్సరాల వయసు గల చెట్లు అయితే 3.5 నుంచి 4 కేజీలు ఈ మిశ్రమాన్ని. సో ఇలా తయారు చేసుకొని ఈ మిశ్రమాలని మనము ఉపయోగించాలి. ఇక చివరి దశ, 3వ దశ, కాయదశ. అంటే మనకు పిందె బాగా ఏర్పడిన తర్వాత ఈ దశను మనం కాయదశగా పరిగణించాలి. ఈ దశలో మనం మిశ్రమం ఎలా తయారు చేసుకోవాలంటే యూరియా 20 కేజీలు, డిఏపి 10 కేజీలు, పొటాష్ 50 కేజీలు, కాల్షియం నైట్రేట్ 25 కేజీలు, సూక్ష్మధాతువుల మిశ్రమము 5 కేజీలు, కొకోలి 20 కేజీలు, పుడమి 20 కేజీలు. ఇది ఒక మిశ్రమంగా తయారు చేసుకొని ఇదివరకు చెప్పినట్లే మళ్ళీ 5 సంవత్సరాలలోపు గల చెట్లలో చెట్టుకి 2.5 కేజీలు, 10 సంవత్సరాల వయసు గల చెట్లకి
3.5 నుంచి 4 కేజీలు. చెట్టు నలవైపులా వేసి భూమిలో పడేటట్లు చేసి వెంటనే తడిపెట్టాలి. ఇది ఉద్యానవన పంటలలో మనము ఎరువులను ఉపయోగించే విధానము. అంటే భూమిలో వేయడానికి భూమిలో మనము 3 దశలలో ఎరువులను ఎలా ఉపయోగించుకోవాలో ఈ విభాగంలో మనము తెలుసుకున్నాము. ఈ టేబుల్ని ప్రత్యేకంగా గమనించండి, వీలైతే మీ డైరీలో రాసుకోండి, లేదా ప్రతిభా బయోటెక్ స్టాఫ్ను కానీ డీలర్ను కానీ సంప్రదిస్తే మీకు అరటి మరియు ఉద్యానవన పంటలలో ఎరువులని ఎలా ఉపయోగించాలో ఒక క్యాలెండర్ ఇచ్చాము. ఆ క్యాలెండర్ తీసుకొని ఇంట్లో గోడకు తగిలించుకొని దాన్ని ఫాలో కండి. దీనికంటే ముందు నేను చెప్పినట్లు భూమి శుద్ధి అనేది ప్రతి సంవత్సరము చేయాలి. ముందు చెప్పినట్లుగా సేంద్రియ ఎరువు మరియు జీవన ఎరువుల మిశ్రమము వీటన్నిటినీ కలిపి తప్పనిసరి ఆముద పిండితో, వీలైతే ఆముద పిండి కూడా ఒక 2 బస్తాల ఎకరానికి తీసుకోండి, కలిపి ప్రతి చెట్టుకి సమానంగా వేయండి భూమి లోపల పడేటట్లు. అది మొదటి దశ కంటే, అంటే ఎరువులు వేసే మొదటి దశ కంటే, మొదటి దఫ కంటే ఒక 15 రోజుల ముందు దీన్ని భూమిలో వేయండి. బాగా భూమి అంతా వ్యాపించి వృద్ధి చెందుతాయి కాబట్టి తర్వాత మీరు ఏదైనా రసాయనిక ఎరువులు లేదా స్ప్రేలు చేసినప్పుడు నష్టం వాటిల్లకుండా ఆ నష్టం తక్కువగా ఉంటుంది. సో ఇలా ఉద్యానవన పంటలలో మనము ఎరువులని ఈ పద్ధతిలో వాడుకోవాలి. ధన్యవాదాలు.